వారసత్వ రాజకీయాలపై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో రోజా ఫోన్ లైన్ లో మాట్లాడుతూ, చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు చాలా తక్కువని విమర్శించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ, మహామహులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. కానీ ఆయన తమ్ముళ్ళు, కొడుకు, మేనల్లుళ్ళు, అల్లుడు గాని కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారు. వీళ్లే గనుక చిరంజీవి కుటుంబ సభ్యులు కాకపోయి ఉంటే అవకాశాలు ఎవరిస్తారు, వాళ్లకు ప్రతిభ ఉందా లేదా అనే విషయం తర్వాత తెలుస్తుంది. పరిచయం కావడం అనేదే చాలా ముఖ్యమని రోజా అన్నారు. ఈ సమయంలోనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్ కు రోజాకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వారసత్వ రాజకీయాల గురించి జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంతో మాటలు శృతి మించాయి. పాయింట్ మాట్లాడడం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు, మీకు పాయింట్ మాట్లాడడం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యే అయ్యారు. 2 సార్లు ఓడిపోయారు, 1 సారి గెలిచారు. మీది గోల్డెన్ లెగ్ అని దేశం మొత్తం కోడై కూస్తోంది. ఆ గోల్డెన్ లెగ్ ఎప్పుడు వైఎస్ జగన్ వెంటే ఉండి ఆయన్ని సీఎంని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించేశారు. గొప్ప నాయకురాలివి, మహాతల్లివి అని వ్యంగ్యంగా బండ్ల గణేష్ మాట్లాడారు. దీంతో రోజా ఆవేశంగా మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది, గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం, మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసందర్భ ప్రేలాపన ఆపకపోతే పళ్లు రాలగొడతా అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్ల కూడా నీ పళ్లు రాలిపోతాయి అంటూ రోజాను దూషించాడు. చర్చ కాస్త వ్యక్తిగత దూషణలుగా మారిపోవడంతో రోజా ఫోన్ లైన్ కట్ అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.